ప్రజాప్రతినిధులకు కానీ మనం ఏం తీరని లోటు చేసాం, అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఒక్కొక్కరికి రెండు పర్యాలు కూడా టికెట్ కేటాయించడం జరిగింది. అయినప్పటికీ ఎందుకు ఇలాంటి అంశాలు కానీ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన సన్నిహితుల దగ్గర వాపోయే పరిస్థితి చేశారట. అయితే ఇక్కడే అసలు విషయం లేకపోయేది, ఎందుకంటే ముఖ్యమంత్రికి 2014 నుంచి 2014-18 వరకు కూడా తాను చేసిందే మాట తాను పలికిందే ఏంది అంటే ఒక రాజ్యంలో రాజు ఏ విధంగా పరిపాలన చేస్తాడో ఆ విధంగానే కొనసాగింది ఆల్మోస్ట్. ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా కేవలం ఎన్నికల వేళ వెళ్ళి అక్కడ సమస్యలు పరిష్కరిస్తాం, అక్కడ ఏం జరుగుతుందో తెలియజేస్తాం, ఆ మా సమస్యలన్నింటిని కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చేలోపు పూర్తి చేస్తాం, అవసరమైతే ఇక్కడ కూర్చేసుకొని కూర్చోనైనా వాటిని పూర్తిగా అంశాలు లేకుండా సమస్యలు మీకు క్లియర్ చేస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఏకంగా అలాంటి సమస్యలు ఉత్పన్నమైతా ఉంటే ఇంకా సమస్యలు పరిష్కారం చేయకపోవడం కూడా జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితులలో లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఆ రోజు నీ ఎన్నికల వేళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చారు. చంద్రశేఖరరావు గారు వచ్చి ఏం చెప్పారయ్యా ఆ రోజు, ఇక్కడ ఉన్న సమస్యలను పూర్తిగా లేకుండా చేస్తా, అన్ని సమస్యలను కూడా క్లియర్ చేస్తా అని చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు ఎందుకు ఈ విధంగా మీరు చేయలేకపోతున్నారనే వాదన కూడా వినిపిస్తున్నది అనేది మరికొంతమంది వాదన కూడా కనబడుతుంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పిన వాదనతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఇక్కడ తెరమీదకు వచ్చాయి. ఆ అంశాలను కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న, ఒక మంత్రిగా ఉన్న, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న అక్కడ లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులు అయితే వాళ్ళని కలవడానికి సమయం కోరినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించో లేకపోతే అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించే వాళ్ళు మాట్లాడడానికి వస్తారు కదా. అలాంటి సమస్యలను వినడానికి కూడా ఆసక్తి చూపనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో అలాంటి పరిస్థితులలోనే ముఖ్యమంత్రి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత అసహనం వ్యక్తమైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే ఏ చెప్తే అది అనే విధంగా జరిగిపోతున్నది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారడం ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలకు సంబంధించి కూడా మనం చర్చించుకుందాం. ఏంటి అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక పాలనకు సంబంధించి ఏ విధంగా చెప్పాలంటే 2014 నుంచి 2018 వరకు జరిగింది ఒక పాలన, అయితే 2018 నుంచి ప్రస్తుతం జరుగుతుంది మరో పాలన అని నేను చెప్తా. ఎందుకు అంటే స్ట్రాంగ్గా బలంగా కూడా ఈ వాదనను తెలంగాణ ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలకే కనబడని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ లేకపోతే ఇతరత్ర ఎవరు వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ ఇచ్చి వారితో మాట్లాడి వారు చెప్పిందంతా ఓపికగా వింటున్న పరిస్థితి. ఎందుకంటే భవిష్యత్తులో తన రాజకీయ ప్రాబల్యం కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోమారు అధికారంలోకి రావాలంటే పూర్తిగా బాధ్యతలను విస్తృత స్థాయిలో పెంచాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే ఇలాంటి అంశాలు చోటు చేసుకున్నాయనేది ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తున్న కొన్ని అంశాలలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు దూరంగా ఉంటున్నారంటే దానికి కారణాలు లేకపోలేదు. ఒక 4-5 అంశాలు అయితే చర్చిద్దాం, దాంట్లో కొన్ని అంశాలను మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రి మల్లారెడ్డి అవుట్ అయిన తర్వాత ఇక్కడ మైనంపల్లి కానీ లేకపోతే ఇంకెవరు మంత్రి పదవిలోకి వస్తారు అనే అంశాన్ని చూద్దాం. దాంతోపాటుగా ఎందుకు టీఆర్ఎస్కు సంబంధించిన ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారంటే దాంట్లో చాలా బలమైన కారణాలే ఉన్నాయి సోదర అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. ఏంటి అంటే నేను మా వరకు నా వరకు అందిన రిపోర్ట్ కానీ నా వరకు అందిన సర్వేల ప్రకారం కొన్ని విభిన్నమైన వాదనలు విభిన్నమైన అంశాలు కూడా కనిపించాయి తెలంగాణ ప్రజలారా. ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పరిపాలనలో భాగంగా కొన్ని అంశాలు తారాస్థాయికి చేరుకున్నాయి, మరికొన్ని అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయి, మరికొన్ని అంశాలను కనీసం పరిష్కరించే దిశగా కూడా లేని పరిస్థితిలో ఉన్నాయనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే నియోజకవర్గ అభివృద్ధి కంటే అక్కడ వాళ్ళు కబ్జాలు కానీ లేకపోతే ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలలో పాల్పంచుకోవడం తలనొప్పిగా మారడం, నేరుగా ముఖ్యమంత్రి గారే వారికి ఫోన్ చేసి క్లాస్ వీకే పరిస్థితులు వచ్చాయి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు సరిగ్గా నాకు తెలిసి ఇప్పటికీ 3 వారాలు అంటే దాదాపుగా 3 నెలలు గడుస్తుంది. మీరు గ్రామాలలోకి వెళ్ళండి, గ్రామాలలోకి వెళ్ళి గ్రామ సభలు ఏర్పాటు చేయండి, కుల సంఘాలు ఏర్పాటు చేయండి, సభలు పెట్టండి, మొత్తం పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్లో అందరూ కార్యకర్తలు ప్రజలతో మమేకమై ప్రతి గ్రామంకి వెళ్ళి అక్కడ గ్రామ ప్రజల సమస్యలు కానీ పరిష్కారాలు చేయండి, ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయండి, అధికారులతో సహకారం తీసుకోండి, ముందుగా వెళ్ళండి, ప్రతి ఇంటి డోరు
తలుపు తట్టండి మరొకసారి ప్రజాక్షేత్రంలో ఉండండి అంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో చాలా సార్లు చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడైనా ఎమ్మెల్యే తలుపు తట్టిన ఘటనలు ఉన్నాయా? కేవలం అధికారిక కార్యక్రమాలకు వస్తూ అక్కడ కనిపిస్తూ మమ అనిపించే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి, కానీ అక్కడ నిలుచొని మాట్లాడే పరిస్థితులు ఎక్కడైనా కనిపించాయా? పోనీ మీరు చూసారా? ఎక్కడైనా మనం విన్నామా? ఈ అంశాన్ని కూడా తెరమిదికి తీసుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో విస్తుబోయే అంశాలు ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి గారు చెప్పగానే మునుగోడు నియోజకవర్గానికి వెళ్ళి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గ్రామాల వారీగా విభజించుకుని ఆ గ్రామాలలో ఎమ్మెల్యేల ఇన్ఛార్జిగా ఉండి ఒక ఎమ్మెల్యేలను గెలిపించిన కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డిని. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలకు పంపించినప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? రకరకాల ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. దాంట్లో ఒక 4-5 అంశాలు అయితే నా ముందుకు వచ్చాయి. ఎందుకంటే మా పత్రికా సోదరులు కానీ ప్రజా వెలుగు దినపత్రిక మన పత్రికే కాబట్టి మన పత్రికా సోదరులు అన్ని నియోజకవర్గాల నుంచి పంపించిన సమాచారంతో పాటుగా మన వైఆర్టీవీకి సంబంధించిన సోదరులు జర్నలిస్ట్ సోదరులు పంపించిన కొన్ని అంశాలను కూడా మన ముందుకు తీసుకొచ్చిన. ఏంటి అంటే, కొంతమంది ఎమ్మెల్యేలు లిక్కర్కు సంబంధించిన ప్రధాన దారిలో ఎజెండాగా వ్యాపారంగా మార్చుకున్నారు సార్. రెండో అంశం వచ్చి రియల్ ఎస్టేట్లో భారీగా ఉన్నారు. మూడో అంశం వచ్చేసి పూర్తి స్థాయిలో కబ్జా ఆరోపణలు ఉన్నాయి. నాలుగో అంశం వచ్చి గిరిజన ఆదివాసీ బిడ్డలకు సంబంధించిన పోడు ఇతరత్ర వ్యవసాయాలకు సంబంధించిన అంశాలలో ఉన్నారు అనేది నాలుగో అంశం. ఇక 5 అంశం వచ్చేసి సార్, ఇక్కడ సంక్షేమ పథకాలకు అధికారులకు పాత కొత్త విభేదాలు తారాస్థాయిలోకి చేరాయి సార్ అనేది 5 అంశాన్ని పంపించారు. ఇంకొక 6 అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని చోట్ల కలెక్టర్లకు ఐపీఎస్ అధికారులకు అక్కడున్న ఆర్టీఓలకు సమన్వయ లోపం వల్ల అక్కడ సంక్షేమ పథకాలు అందడం లేదు సార్ అంటూ మా జర్నలిస్టు సోదరులు నాకు అందించిన సమాచారం. అయితే ఈ అంశాన్ని నేను ఈరోజు తీసుకోవడానికి కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మనం చూసుకుంటున్నట్లుగా చాలామంది బయటికి వెళ్ళే వాతావరణం ఎందుకు కనబడుతుందంటే, భారతీయ జనతా పార్టీ ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తారాస్థాయిలో జరుగుతున్న అంశాలే వాటికి ఉదాహరణగా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఐటీ దాడులు కావచ్చు, లేకపోతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు, ఎమ్మెల్యేల ఎరకేసును సీబీఐకి బదిలీ చేయడం కావచ్చు, దాంతోపాటుగా ఎమ్మెల్యేల ఎరకేసులో నిందితుడిగా ఉన్నటువంటి బిఎల్ సంతోషే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నాపై కుట్రలు ఆరోపణలు చేశారు, తెలంగాణలో నా పేరు ఇంటింటికి తెలియదు, కేసీఆర్ పుణ్యమా అని ప్రతి గ్రామానికి కూడా నా ప్రతి ఇంటికి కూడా నా పేరు తెలిసింది, బిఎల్ సంతోష్ అంటే ఎవరు అనేది చెప్పిన పరిస్థితి చూస్తాం. అంటే అతను రాజకీయంగా ఇంకొక అంశాన్ని కూడా అతను మొన్న మాట్లాడారు. ఎవరు? బిఎల్ సంతోష్ గారు ఏం మాట్లాడారంటే, ఇతర రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఆర్థిక వనరులు వెళ్తున్నాయి, పూర్తి స్థాయిలో ఇక్కడ సంపద అంతా కొల్లగొడుతున్నారు అనే అంశాన్ని కూడా మాట్లాడిన పరిస్థితి చూస్తాం. అంటే భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేకపోతే ఇటు ఇప్పుడు ఎమ్మెల్యేల ఎర కేసు కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఇతరత్ర కేసులను భారతీయ జనతా పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దానిలో భాగంగానే ఎలాంటి వ్యూహాలనైనా సరికొత్త అంశాలనైనా తెరమిదికి తెచ్చే కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టడానికి మాత్రం సిద్ధమైంది అనేది తెలుస్తుంది. అయితే దీంతో మనం మాట్లాడుకున్నట్టుగా దాదాపుగా 32 ఎమ్మెల్యేలు ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ మారేందుకు సిద్ధంగా బీజేపీలోకి వెళ్ళబోతున్నారనే ఒక అంశం. వారితో పాటుగా మరో అంశం ఏంటంటే, కొంతమంది మంత్రులు కూడా వెళ్ళబోతున్నారు భారతీయ జనతా పార్టీలోకి అనేది సాధారణ అంశంగా కనబడుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు వ్యూహంలో భాగంగా తాను పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి ఎమ్మెల్యేలను కూడా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి అంశాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయనే అంశాన్ని రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు తెప్పించుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే దీంట్లో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ ఇతరత్ర కానీ వాళ్ళు చేసే వ్యూహాలు కూడా ఎక్కడా ఫలించట్లేదు. ఎందుకు అంటే, మంత్రులకు సంబంధించి ఇదివరకు మనం కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారనే ఆరోపణలను మీరు పూర్తి స్థాయిలో విన్నారు ప్రజలారా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ కోవట్ల వ్యవహారం కాస్త బీఆర్ఎస్ పార్టీ కూడా చుట్టుముట్టింది. ఏ విధంగా చుట్టుముట్టిందంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలలో కూడా కోవట్లుండి ఇటు భారతీయ జనతా పార్టీకి పూర్తి సమాచారాన్ని అందిస్తున్నారు. దాంతోపాటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతరత్రంగా ఉన్నటువంటి పార్టీలకు కూడా సమాచారాన్ని అందిస్తున్నారనేది ఇప్పుడు తాజా అంశం కూడా ఒకటి బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు? కొత్త నేతల, పాత నేతల, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారా, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారా, లేకపోతే ఇంతకుముందు కేసీఆర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నవారా అనే ఒక అంశం కూడా చర్చనీయాంశంగా మారుతుంది.